ఈ దేశంలో ఎవరికైనా ఎండలు గుర్తొస్తాయి, వడగాలులు గుర్తొస్తాయి. కానీ ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలకు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం గుర్తొస్తుంది. తెలుగుదేశం పార్టీ మహనాడు గుర్తొస్తుంది. పసుపు పచ్చ జెండా పేదోడికి అండగా ఉన్నదన్న సంగతి గుర్తొస్తుంది మే నెలలో తెలుగు ప్రజలకందరికీ. కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీఆర్ఎస్ పార్టీకి మే నెల వచ్చిందంటే చలిజ్వరం వస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చీమలు పెట్టిన పుట్టను పాములు ఆక్రమించుకుంటే ఆ పాము మీద దండయాత్ర చేయడానికి అలుపెరగని పోరాటం చేసే చీమలు ఏ విధంగా అయితే దారులు మొత్తం పుట్టదిక్కు తీస్తాయో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ పాము లాంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి ఎంతమంది మీద కేసులు పెట్టినా ఎంతమందిని పార్టీ ఫిరాయించటోళ్లను అమ్ముడుపోయేటోళ్లను కాంట్రాక్టులు ఇచ్చాయో నయానో భయానో పార్టీలో చేర్చుకున్న ఒక్కరు పోతే వంద, వంద పోతే లక్ష, లక్ష పోతే కోటి సైన్యం తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు అండగా ఉండడానికి ఈ మహనాడుకు తరలి వస్తున్నారు.